సౌదామిని చంపిన గొర్రెల కాపరి శవాన్ని పక్కన పెట్టి తను చెప్పినట్టు వినాలని సౌదామిని బెదిరిస్తాడు దుర్జయుడు. దుర్జయుడి చెంత సౌదామిని ఉండడం చిలక చూస్తుంది. రాజమాత దగ్గర చిలక మాట్లాడడం చూసి తాను రాత్రి దుర్జయుడితో ఉన్న విషయం చెప్తుందేమోనని దానిపైకి బాణం వదులుతుంది. చిలక మరణించడంతో శిరోత్కండ మండిపడతాడు. ఆ తరువాత నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను ఆపుతావని. ఏంటమ్మా? వింధ్యావతి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. మరి చిలుకను చంపేసిన విషయం? ఆ సంగతి వింధ్యావతికి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను. నాకు తెలుసమ్మా నీ కడుపు తీపి. చిలుకని నేను చంపానని తెలిస్తే ఒక్క ముక్కలో నరికెయ్యదు. చచ్చింది చిలుక కాదమ్మా, చిలుకకు తెలిసిన నా రహస్యం. అది కాదమ్మా, సత్యమే అయినా అప్రియమైతే అదను చూసి చెప్పాలి. చిన్నపిల్లవి, నీకేం తెలీదు. అలాగేనమ్మా, నీ ఇష్టం. రాజమాత, ఏమిటి విపరీత పరిణామం? ఈ చిలుక వింధ్యావతి దృష్టిలో పక్షి కాదు, ఆత్మీయ స్నేహితురాలు. ఇప్పుడిది చంపబడింది అని తెలిస్తే, అదే చనిపోయింది అని తెలిస్తే వింధ్యావతి మహారాణి ఎలా స్పందిస్తారో, ఎలా నిందిస్తారో, ఎంతగా రోధిస్తారో. కారణం ఏదైనా కానీ మహేంద్రుణ్ణి వింధ్యావతికి దూరంగా ఉంచాం. ఇప్పుడు మహేంద్రుడు ఎంతో ప్రేమగా ఇచ్చిన చిలుకు కూడా దూరమైంది. ఈ సంగతి తెలిస్తే వింధ్యావతి ఎంత బాధపడుతుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నదుల్లో ఉండాల్సిన నీళ్లని పాపం వింధ్యావతి కళ్ళల్లో చూడాల్సి వస్తుంది. మహామంత్రి, చిలుక చనిపోయిన విషయం మనకి తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. ఎవరికీ తెలియకుండా ఈ చిలుకను నేనే పూడ్చిపెడతాను. సాధించి విశ్వ విజేతను కావాలన్న నా సంకల్పానికి అడుగడుగున అడ్డు తగులుతున్నావు కదే నీచురాలా. చివరికి నా ఆధీనంలో ఉన్న చిలుకను కూడా చంపుతావా? నువ్వక్కడే ఉంటే వింధ్యావతికి రక్షణ లేదు.
వింధ్యావతికి జరగరానిది జరిగితే నా ఆశయం సిద్ధించదు. నేను విశ్వ విజేతను కాలేను. వీల్లేదు, నువ్వక్కడ ఉండడానికి వీల్లేదు. ధూమ్రాక్షి గుర్రా, గురువా గుర్రు మీద ఉన్నావు, ఏమైంది గురువా? ఆ సౌధామిని ఆగడాలు పెచ్చు మీరిపోతున్నాయి, అది రోజు రోజుకి రెచ్చిపోతుంది. అది రెచ్చిపోతే మనకే నష్టం గురువా. సౌధామిని రెచ్చిపోతే వింధ్యావతి చచ్చిపోతుంది. వింధ్యావతి చచ్చిపోతే నేను విశ్వ విజేతని ఎలా అవుతానే? అయితే ఏం చేయమంటావు గురువా? తక్షణం వెళ్ళి ఆ సౌధామిని ఇక్కడికి తీసుకురా. దాన్ని ఈ ఆమ్లకుండంలో వేసి ఆనవాలు లేకుండా చేస్తాను. దాని పీడ వదిలించుకుంటాను. గుర్రో గురువా, అంతఃపురంలోకి ప్రవేశించలేను కదా గురువా, మరి ఏదైనా ఉపాయం చెప్పు గురువా. సాలెపురుగు ఏం చేస్తుంది? వేట దగ్గరికి అది పోదు. వలపాన్ని వేట దానంతటా అదే వచ్చి వలలో పడేలా చేస్తుంది. నువ్వు అదే పని చెయ్యాలి. కోట దగ్గర ఉచ్చు బిగించాలి. సౌధామి తనంతట తానుగా వచ్చి ఆ ఉచ్చులో చిక్కుకోవాలి. చెప్పిన పని చేయటం తప్ప సొంతంగా ఆలోచించలేను కదా గురువా, ఏం చేయాలో నువ్వే చెప్పు. ఇలారా, కోట దగ్గరకు వెళ్ళు. గురువా, నాలో ఉన్న రకరకాల విద్యలన్నీ బయటకు తీస్తున్నావు గురువా. ఇక చూసుకో నా తడాక. సౌదామిని ఇప్పుడు చూడు, ఈ శిరోత్కండ మాయ. గురువా, సోదెమ్మా, సోది సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. సౌదామిని, సోది కోసం నిన్ను బయటికి రప్పిస్తా, నిన్ను సోదిలోకి లేకుండా చేస్తా.
సోదెమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, నార్లగుట్ట నరసింగయ్య పలుకు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పలుకు. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోదెమ్మా సోది. కిన్నెరా కిన్నెరా, ఆగు. పొద్దుటి నుంచి కిన్నెర కనబడలేదు. అదేనే నా పెంపుడు రామచిలుక. ఒక పంచే, ఎక్కడుందో తోటలన్నీ గాలించురా, వెళ్ళు. చిత్తం. కిన్నెరా, 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 కిన్నెర ఎక్కడికెళ్ళుంటుంది? ఎక్కడున్నావు కిన్నెరా? కిన్నెరా, పిచ్చి వదిన, ఇంకెక్కడ కిన్నెరా? నేను కన్నెర్ర చేస్తే నీ కిన్నెర మంటల్లో పడి తగ్గలపడిపోయింది. రాజమాత కావడం నా ధ్యేయం. నా దారికి ఎవ్వరడ్డొచ్చినా ఆ చిలకకి పట్టిన గతే పడుతుంది. కిన్నెరా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నువ్వు కనిపించకపోతే నాకేమీ తోచటం లేదు. ఈ ఒంటరితనం భరించలేకపోతున్నానే. కిన్నెర కనిపించిందా? అంతా వెతికేమమ్మా, ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయిందో ఏమిటో, నాకు చాలా బెంగగా ఉంది. దిగులు పడకండమ్మా, పక్షులు జతకట్టే కాలం కదమ్మా. మగచిలుకతో జతకట్టి ఉంటుంది, దాన్ని వెతుక్కుంటూ వెళ్ళుంటుంది. కిన్నెరా, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. నీకు రెక్కలున్నాయి కాబట్టి స్వేచ్ఛగా ఎగురుకుంటూ నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళగలిగా. నాకు రెక్కలు లేవు కదే, నేను ఎగరలేను కదా. ఎగరగలిగినా నా మహేంద్రుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు కదా. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు. లేనిది లేనట్టు చెబుతాను, మహారాజులకి చెబుతాను, మారాణులకి చెబుతాను, బిడ్డలు ఎప్పుడు పుడతారో చెబుతాను, తప్పిపోయిన బిడ్డల గురించి చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఏంటి, బిడ్డలు ఎప్పుడు పుడతారో చెప్తావా? చెబుతాను తల్లి. మరి తప్పిపోయిన బిడ్డల గురించి చెప్తావా? చెప్తాను తల్లి.
నువ్వు కోతలు కోస్తున్నావేమో, సరిగ్గా చెప్తావని నాకు నమ్మకమేంటి? సోది చెప్పించుకోవే, సోది చెప్పించుకో, సత్యం నీకు తెలుస్తాది. సరే అయితే నాకు చెప్పు. సోదమ్మ సోది కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, ఏడు కొండల ఎంకన్న పలుకు. పిటపిటలాడుతున్నావు కానీ నీకింకా పెళ్లి కాలేదు. అవునే పాపం, కోటలో కొలువు శాతనం, పేరుకి గొప్ప కొలువు కానీ వీధి కుక్క బతుకునేది. సీటికి మాటికి గోబలు పగులుతుంటాయి. అవునవును అవును, ఈ విషయం నీకెలా తెలుసు? చూసేది నేను కాదు, చెప్పేది నేను కాదు, ఆ తల్లే చూస్తుంది, ఆ తల్లే చెప్తుంది. నువ్వు చాలా బాగా చెప్పావు, మరి నువ్వు మా అమ్మగారికి కూడా చెప్తావా? మీ అమ్మగారికైనా చెబుతాను, ఆరి అమ్మగారికైనా చెబుతానే, ఉత్తునే చెప్పనే. ఏం కావాలేంటి? మనుల మాణిక్యాల, రత్నాల, వజ్రాల, ఏం కావాలన్నా మా అమ్మగారికి చెప్పిస్తాను. అవన్నీ నాకెందుకే తల్లి, చారెడు బియ్యం పెట్టించు చాలు, కట్టుకోడానికి పాత చీర ఇప్పించు. అంతేనా? సరే అయితే పద కోటలోకి వెళ్దాం. కోటలో అడుగు పెడితే కొండదేవరికి కోపమొస్తాది. కావాలంటే మీ అమ్మగారిని ఇక్కడికి తీసుకురావే, లేకుంటే చెప్పు, నేనిప్పుడే నా దారి. వద్దు సుధమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తా. ఈరోజు లేచిన వేళ చాలా బాగుంది. ఈ సోదమ్మ సౌదామిని అమ్మగారి కుమారుడు హేమచంద్రుడు ఆచూకి చెప్తే కానుకలే కానుకలు. ఇదిగో సోదమ్మ, నువ్విక్కడే ఉండే, నేను మా అమ్మగారిని పిలుచుకొస్తాను, సరేనా? పోయిరా తల్లి, నేను ఈడనే ఉంటా. తోకల్లే నువ్వు రామాకు, ఎవరి సోది ఆళ్ళకే చెప్పాలి, కొండదేవత ఆజ్ఞ. సర్లే, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, సరేనా? సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ప్రణామాలు మహారాణి, తమ ఆజ్ఞ మేరకు ఆస్థాన జ్యోతిష్యుల వారిని చెరసాల నుంచి తీసుకువచ్చాము. ప్రవేశపెట్టండి. స్వాగతం, సుస్వాగతం. రుద్రగిరి ఆస్థాన జ్యోతిష్య పండితుల వారికి స్వాగత ప్రణామాలు. జ్యోతిష్య శిఖామణి మీకు 21 గ్రామాలు గల అగ్రహారాన్ని దాన విక్రయాది సంపూర్ణ హక్కులతో ధారాదత్తం చేస్తున్నాను. ధన్యోస్మి. నా జ్యోతిష్యం ఫలించినదా మహారాణి? అక్షరాలా ఫలించినది. గతంలో మీరు జాతకం చూసి ఆచూకీ చెప్పిన బాలుడు మీరు చెప్పినట్టే దండకారణ్యంలో తూర్పు దిక్కున కనిపించాడు. అవునా? కాని కనిపించి త్రుటిలో చేయిజారిపోయాడు. ఆ బాలుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అతని జాతక చక్రం పరిశీలించి చెప్పండి. అలాగే మహారాణి. Just
అమ్మా ఈ జాతకుడి జాతకం ప్రకారం ఈ బాలుడికి అరణ్యవాసం ముగిసింది అలా అని అతని జన్మస్థలంలో ఉండే యోగం కూడా లేదు అరణ్యవాసంలోనూ లేక జన్మస్థలంలోనూ లేక మరెక్కడున్నట్టు అజ్ఞాతవాసంలో ఉన్నాడు అజ్ఞాతవాసంలోనా అవును మహారాణి ఈ బాలుడి జాతకం ప్రకారం ఇప్పుడు శత్రురాజుల అంతఃపురానికి అత్యంత సమీపంలో ఉన్న శత్రురాజులకు అత్యంత ఆత్మీయుల సంరక్షణలో ఆ బాలుడు ఉన్నాడు అమ్మా మరిక నేను వెళ్ళవచ్చునా వెళ్ళవచ్చు తిరిగి చెరసాలకి అమ్మా ఆ బాలుడు అజ్ఞాతవాసం నుంచి బయటపడే వరకు తమరికి కారాగార వాసం తప్పదు తీసుకువెళ్ళండి జ్యోతిష్యుల వారిని తీసుకువెళ్ళండి చచ్చాక పిశాచానివయ్యావేమో నేను బతికున్న పిశాచాన్ని నాతో పెట్టుకోకు